హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అలోన్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. వారిలో ఒక శిష్యుడు బుద్ధుడిని కోపం కంట్రోల్ చేయడం ఎలా అని అడుగుతాడు. దానికి బుద్ధుడు ఇలా అంటాడు, మీకో కథ చెబుతా, ఈ కథ ముగిసేలోపు మీకు కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలాగో అర్థమవుతుందంటాడు. బుద్ధుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక ఊరిలో ఒక గయ్యాలి మహిళ ఉంది. ఆమెకు చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేది. కోపం వచ్చిన ప్రతిసారి పెద్ద పెద్ద మాటలు అనేసి అందరినీ బాధ పెడుతుంది. కోపం తగ్గిన తర్వాత తనే బాధపడేది. ఈ సమస్య వలన తనే కాదు తన కుటుంబం మొత్తం బాధపడేది. ఈమె కోపం వలన ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఒకరోజు ఒక స్వామీజీ వారింటికి వస్తాడు. ఆ స్వామీజీతో ఆమె తన సమస్య చెబుతుంది. నాకు చిన్న చిన్న విషయాలకు కూడా కంట్రోల్ చేయలేనంత కోపం వస్తుంది. ఈ కోపం వలన అందరి దగ్గర చెడ్డదానిలా మిగిలిపోతున్నా. ఈ కోపాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. ఈ ప్రాబ్లంకి మీరే ఒక దారి చూపండని ఆ స్వామీజీని వేడుకుంటుంది. ఇదంతా విన్న స్వామీజీ తన సంచిలో నుంచి 2 బాటిళ్ల మందు తీసి ఆమెకి ఇస్తాడు. ఈ మందు తీసుకో, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మూత మందు నీ నోట్లో వేసుకో. ఈ మందు వేసుకున్నాక 10 నిమిషాల వరకు ఏమీ మాట్లాడకు, మౌనంగా ఉండాలి. లేదంటే ఈ మందు పనిచేయకపోగా చెడు ప్రభావాలకు దారితీస్తుంది, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆమె ఆ మందును వాడడం మొదలు పెడుతుంది. స్వామీజీ చెప్పినట్టుగానే తనకు కోపం వచ్చిన ప్రతిసారి 1 మూత మందు నోట్లో వేసుకొని 10 నిమిషాల పాటు మౌనంగా ఉండేది. 10 రోజుల్లోనే ఆమెకు మార్పు కనిపించింది. కోపం రావడం కాస్త తగ్గిపోయింది. 10 రోజుల తర్వాత స్వామీజీ మళ్ళీ ఆమె ఇంటికి వస్తాడు. మందు ఎలా పనిచేసిందని ఆమెను అడుగుతాడు. దానికి ఆమె, ఈ మందు నాకు చాలా బాగా పనిచేసింది అని ఆనందంగా చెప్తుంది. ఇప్పుడు నేను అందరితో కలిసిపోతున్నాను, నా కుటుంబం సంతోషంగా ఉంది, నాకున్న చెడ్డ పేరు కాస్త తగ్గిపోయింది అని సంతోషం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ స్వామీజీ ఒక నవ్వు నవ్వి, తల్లి, ఇందులో ఏ మందు లేదు, ఇది 1 నీళ్ల బాటిల్ మాత్రమే. నీ కోపం ఈ నీళ్ల వలన తగ్గలేదు. కోపం వచ్చినప్పుడు నువ్వు నీ నోటిని అదుపు చేసుకుని సైలెంట్గా ఉన్నావు కదా, అదే నీ కోపాన్ని తగ్గించింది. కోపానికి ఉన్న 1 మందు నువ్వు కామ్గా ఉండడమే అని చెప్తాడు. అలా కథ ముగుస్తుంది. బుద్ధుడు తన శిష్యులతో ఇలా అంటాడు, కోపంలో ఉన్న వ్యక్తి తన మాటలతో పక్కవారికి కూడా కోపం వచ్చేలా చేస్తాడు. దానివలన అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కోపానికి ఉన్న 1 మందు ఆ నిమిషం సైలెంట్గా ఉండడం మాత్రమే అని చెప్తాడు. ఒకసారి మన జీవితాన్ని పరిశీలిద్దాం. మనం కూడా ఇలాంటి సమస్యతో అప్పుడప్పుడు బాధపడుతుంటాం. ఒకసారి కోపం వస్తే మన బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది, మన నోరు మాత్రమే పనిచేస్తుంది. ఆ కోపంలో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతాం. ఒక లిమిట్ దాటిన తర్వాత మెంటల్ వైలెన్స్ కాస్త ఫిజికల్ వైలెన్స్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత మనమే బాధపడుతుంటాం. ఇది కేవలం ఆ కోపం వచ్చిన సమయంలో మనం మనల్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. కోపం వచ్చిన ఆ 2 నిమిషాలు మీరు కామ్గా ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్కి మీరు దూరంగా ఉండొచ్చు. ఈరోజు నుంచి మీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ స్వామీజీ ఇచ్చిన మందు వాడండి, సమస్యలకు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కోపం వలన మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.